ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే వేదిక మీద నుంచి ఇస్ మంచమై నరేంద్ర మోడీ చేసే సాఫ్ సాఫ్ ఏక్ బాత్ మైకైనా చాతా హూ, జబ్ జబ్ కాంగ్రెస్ పార్టీ సత్తా మే తా హమ్ ఇస్ సాథ దియే బరాబర్ దళిత్ కు దియే, ఆదివాసీ కు దియే, ఓబీసీ కు దియే, కిసీ కా జాయదాద్ ఖీంచ్ లేగా ఔర్ కిసీ కు నహీ దియే. హమ్ ఇత్నా సంవిధాన్ కు బచాయే, ఐసే సంవిధాన్ కిస్ దేశ్ కు దియే హమ్ లోగ్, అగర్ భాయ్ కా జాయదాద్ దూసరే భాయ్ కు దేనా హై తో భీ కానూన్ కే హిసాబ్ సే దేనా పడతా, మగర్ కిసీ కా జాయదాద్ ఖీంచ్ లేగా ఔర్ కిసీ కు దేనే కా కానూన్ అప్నా దేశ్ మే నహీ హై. మిత్రులారా, హిందూ లాస్తులు ముస్లింలకు గుంజిపోతారంటు నేను అడుగుతుంది, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ములు లాస్తులు పంచుకున్న వాళ్ళు ఉండు కదనే, ఏరు వంటి వాళ్ళు ఉండు కదా, కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్ముడికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా, మన రాజ్యాంగం అంటుంది వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటారా, ఈ దేశ ప్రధానమంత్రి కింద మాట్లాడతారా, ఇది పద్ధత? ఎన్నికల గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుంది, ఇది దేశానికి మంచిదా ఒకసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేది మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగొడుతుంది, దేశానికి తీర నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు. మిత్రులారా, మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమవుతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది, ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముడిని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం, ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఊర్లూర్లో కోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళకు, నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఎన్నికల కోడు ముగిసిన రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మనమన్న పసుపు కోడి ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ కాకమీలో పెడతాడో. ఇవాళ కాడి వరకు అది రాలే, కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పేసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, పుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది గదే గిది అని. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను, వాళ్ళ కర్మ కాలేది, వాళ్ళని కొలిమేరు దాటి వరకు తరిమేది. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్న వాళ్ళకి గట్ట శిక్ష ఇస్తే 5 రోజుల్లో పోటీ వేస్తా అన్న
పేరు తెచ్చాను ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజా అంకిత ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం మహమ్మద్ల 150 ఎకరాలను ఒట్టు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పించి బజార్లు నిలబెట్టి కేసీఆర్. ఆ రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పాటించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీరు వద్దుకునే బాధ్యత మా ప్రభుత్వం. సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత, మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, మీరు కష్టపడి కొట్టాలి. మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం, ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది.